గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనకి 6వ తేదీ అంటే నెక్స్ట్ ఇయర్ 6వ తేదీ అంటే జనవరిలో 6వ తేదీ ఆర్పిఎఫ్ వాళ్ళు కండక్ట్ చేసే ఎస్ఐ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో అదే రోజు ఏపీ పోలీస్ శాఖ వాళ్ళు కండక్ట్ చేసే కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా అదే రోజు ఉంటుంది. కానీ ఒకే అభ్యర్థి రెండు ఎగ్జామ్లు రాయలేడు కాబట్టి ఏపీ పోలీస్ శాఖ వారు ఒక మంచి అవకాశం ఇస్తున్నారు. ఎవరైతే 6వ తేదీ ఆర్పిఎఫ్ ఎగ్జామ్ ఎస్ఐ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళు ఆ ఏపీ పోలీస్ శాఖ వాళ్ళు కండక్ట్ చేసే కానిస్టేబుల్ ఎగ్జామ్ని మార్చుకునే అవకాశం ఇస్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ 6వ తేదీ 1/2019 ఆ రోజు ఎవరైతే కానిస్టేబుల్ రాస్తున్నారో, ఏపీ కానిస్టేబుల్ రాస్తున్నారో వాళ్ళు అదే రోజు ఆర్పిఎఫ్ ఎస్ఐ రాస్తున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎస్ఐ రాసుకోవచ్చు, కానిస్టేబుల్ కూడా ఆ పక్క రోజు పెడతామని చెప్తున్నారు. చూడండి, 7/1/2019 ఫ్రమ్ 10 AM to 1 PM నెక్స్ట్ రోజు ఏపీ పోలీస్ శాఖ పెట్టే కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఎగ్జామినేషన్ అనేది కాకినాడలో ఉంటుంది. ఈ కండిషన్కి ఎవరైతే ఓకే అనుకుంటారో వాళ్ళు డైరెక్ట్గా ఇది ఇచ్చిన వెబ్సైట్లోకి వెళ్ళి 29/12/2018 11 AM నుంచి 2/1/2019 5 PM లోపల ఆ చేంజెస్ చేసుకోవచ్చు. ఓకేయా, వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్ ఏంటంటే slprb.ap.government.in దానిలోకి వెళ్ళేసి ఆ కానిస్టేబుల్ అనేది డేట్ మార్చుకోవచ్చు. ఏపీ పోలీస్ శాఖ కండక్ట్ చేసే కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ని డేట్ మార్చుకోవచ్చు. ఓకేయా, ఎవరైతే సేమ్ డే ఆర్పిఎఫ్ ఎస్ఐ రాస్తున్నారో వాళ్ళు ఆ కానిస్టేబుల్ ఆ ఏపీ కానిస్టేబుల్ కూడా రాయాలనుకుంటే, అంటే అది మీ చాయిస్, ఏపీ పోలీస్ శాఖ కానిస్టేబుల్ రాయొచ్చు, ఆర్పిఎఫ్ ఎస్ఐ రాయొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ రెండు రాయాలనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఏపీ కానిస్టేబుల్ని మార్చుకోవచ్చు నెక్స్ట్ డేకి. బట్ సెంటర్ వచ్చేసి కాకినాడలో ఉంటుంది, దాని చేంజెస్ వచ్చేసి slprb.ap.government.in దానిలోకి వెళ్ళి చేంజ్ చేసుకోవాలి. ఓకేయా, ఇంకేదేం డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్.